అమాయకులైనా నిరుద్యోగ కుర్రోల్ని టార్గెట్ చేసి వాళ్ళని ట్రాప్ చేసి ఈ ఏది ఒక అడ్రస్ గానీ ఒక ఆథరైజ్డ్ సిగ్నేచర్ గానీ లేకుండా ఉన్న ఐడి కార్డ్స్ అయ్యి వాళ్ళకి ఇచ్చి సర్వే పేర్లతో జనాల్లో పంపించి ఇంటి అడ్రస్ పంపించి సర్వేలు చేపిస్తున్నారు. ఈ సర్వేలు ఏంటంటే ఒక 18 క్వశ్చన్స్ వస్తాయి ఇందులో. ఈ 18 క్వశ్చన్స్ ఆన్సర్ చేసాక మీరు ఎవరికైతే ఓటేస్తారో ఆ సింబల్స్ కూడా చూపిస్తున్నాయి సర్వేలో. ఆ సింబల్స్ గానీ మనం ఏ పార్టీ కన్నా సెలెక్ట్ చేసాం అనుకో, ఇప్పుడు జనసేనకి మనం సర్వే ఇలా సెలెక్ట్ చేసి ఓకే చేస్తే కింద మళ్ళీ ఇంకో ఆప్షన్ వస్తుంది. జనసేన ఎన్నికల్లో పోటీ చేయని పక్షంలో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అంటే ఏంటి? ఈ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏది రాదు, ఓన్లీ జనసేన నొక్కితేనే వస్తుంది. వేరే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు జనసేన ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎవరు వేస్తారని వచ్చింది. అదే కానీ మనం తెలుగుదేశం నొక్కు అనుకో, మనకు ఆప్షన్ ఏమీ రావట్లేదు. అసలు ఓటు అనేది మనం చాలా భద్రతగా మనం పౌరుడికి ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు అది. ఓటు అనేది చాలా సీక్రెట్ గా మనకి ఉన్న ఒకే ఒక ఆయుధం అది. అలాంటి ఓటుని ఈ సర్వేల పేరుతో ముందే మీరు జనాల్లోకి వచ్చి సర్వే పేరుతో ఓట్లు ఏ పార్టీకి వేస్తారో ఆప్షన్ మీద క్లిక్ చేయమంటం ఎంతవరకు కరెక్ట్? దీనికి సర్వే ఎవరు చేపిస్తున్నారు? అదేమంటే ఒక ఐడి కార్డ్ ఇచ్చారు, దీనికి కంపెనీ లేదు, ఒక ప్రూఫ్ లేదు, ఏమీ లేదు. హలో, తీవ్రంగా ఖండించాలి. హలో హలో, ఎక్కడి వరకు వచ్చారండి? వేరే ఎవరన్నా ఫోన్ తీయండి. నెంబర్ చెప్పండి. ఆగండి అండి ఒకసారి అండి, నెంబర్ చెప్పండి. 9492953545. ఇదిగో మనం ఈ వ్యక్తికి కాల్ చేసాము. మీ పేరు ఏం పేరు సార్? ఇదిగో వేణు అనే వ్యక్తికి మనం ఇప్పుడు కాల్ చేసాం. అతను 1 అవర్ నుంచి వస్తానన్నారు, రావట్లేదు. సర్వీస్ సూపర్వైజర్ అంట ఇతను. ఇతను మళ్ళీ వేరే నెంబర్ ఇచ్చారే, ఆ నెంబర్ మనం ఇప్పుడు కాల్ చేద్దాం. అతను ఇచ్చిన వేరే నెంబర్ ఇది. అదే ఫుల్ ఆథరైజ్ అయితే అంతా మనం కట్టం, భయపడే మనం మాట్లాడుతున్నాడు. వస్తున్నాడు ఫోన్ పని చేయట్లా. మళ్ళీ ఫోన్ దీని గురించి చెప్పండి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈరోజు ఈ యువకులు మా గ్రామంలోకి వచ్చి బుర్రోళ్ళు మావాడే పాప నాకు తెలియదు. హలో, ఎక్కడున్నారండి? అదే మీరు సర్వే చేపిస్తున్నారు కదా, కుర్రోళ్ళని ఇక్కడ పట్టుకున్నాం గాజువాక్ లో, ట్యాబ్లు అయ్యి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. మీరు ఎక్కడున్నారు? సంతనార్ జంక్షన్ అండి. ఎంతసేపు పడుతుంది సంతనార్ జంక్షన్ కి రావడానికి? మీరు సంతనార్ జంక్షన్ కి ఎంతసేపట్లో వస్తారు? అరగంట. ఎక్కడి నుంచి బయలుదేరారు మీరు? అదేంటి మరి ముందు ఒక వ్యక్తి మాట్లాడితే మీరు అనకాపల్లి నుంచి బయలుదేరి ఆల్రెడీ 1 అవర్ అవుతుందని చెప్పారు. రండి రండి, త్వరగా రండి ఒకసారి. మీరు ఒక 1/2 అవర్ లోపు వస్తే మా దగ్గర ఉంచుతాం, లేకపోతే మేము స్టేషన్ కి అప్ చెప్తున్నాం. కంప్లైంట్ ఇవ్వడం కాదు, ఎవరిని వదలం. మీరు ఆ ప్రూఫ్లు ఆథరైజ్డ్ ప్రూఫ్లు అన్ని పట్టుకోండి రండి ఇక్కడికి. కంప్లైంట్ ఇవ్వండి అని కాదు సమాధానం చెప్పడం. కంప్లైంట్ ఇవ్వడం కాదు, నువ్వు ఆ ప్రూఫ్లు కూడా అన్ని పట్టుకోండి రా. ఏ సర్వే ఎవరి ద్వారా ఎలా చేస్తావు ప్రూఫ్లు అన్ని పట్టుకొని రా ఇక్కడికి. కంప్లైంట్ ఎవరు ఏం చేయాలన్నది మాకు తెలుసు, నువ్వు ముందు ఆ ప్రూఫ్లు అన్ని పట్టుకొని రా. మాది గాజువాక నియోజకవర్గం, గాజువాక నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాం.
ఫోన్ చేస్తుంటే 1 అవర్ నుంచి ఎదుగు వస్తా ఎగు వస్తానని రావట్లేదు. ఇదో డమ్మీ డమ్మీ ఐడి కార్డ్ ఏంటో, ఒక ఆథరైజ్డ్ కంపెనీది లేదు, ఒక స్టాంప్ వేసాను అన్నాడు, ఆ స్టాంప్ ఏంటి, ఆ కంపెనీ పేరు ఏంటి, ఏమీ లేదు. ఎవరైనా ఐడి కార్డు ఇస్తే వాళ్ళ పేరు అన్ని తీసుకొని ఆథరైజ్డ్ సిగ్నేచర్ పెట్టి ఇస్తే దాన్ని ఐడి అంటారు. వాళ్ళ సంస్థ సంస్థ అని చెప్తారు, ఏదైనా సంస్థ అలా ఇస్తుంది ప్రొవైడ్ చేయడం ఐడి కార్డ్స్. బెంగళూరు బెంగళూరు సంస్థ, బెంగళూరు సంస్థ. వాళ్ళు అడిగే 18 క్వశ్చన్లు. మీరు ఏ ఛానల్ చూస్తారు, మీరు వార్తల్లో ఏ ఛానల్ ఎక్కువగా చూస్తారు అంటే, ఇప్పుడు నేను సాక్షి అని పెట్టానా ఓటు క్యాన్సిల్ అయిపోద్ది, 99 టీవీ పెట్టానా ఓటు క్యాన్సిల్ అయిపోద్ది. రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలు ఎవరు సమర్థవంతంగా పరిష్కరించగలరు? రఘువీరారెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు, లక్ష్మీనారాయణ. అంటే ఇందులో మనకు నచ్చింది వేరే నాయకుడిని ఎవరినైనా ఎన్నుకుంటే చంద్రబాబు నాయుడు గారిని తప్ప మన ఓటు క్యాన్సిల్ అయిపోద్ది. ఇది ఎంతవరకు కరెక్ట్? జన సైనికులు మేము జనసేన మెంబర్షిప్ చేయడానికి వెళ్తుండగా వీళ్ళు మాకు పట్టుబట్టారు. మేమేమో కష్టపడి ఏదో రాజకీయంగా మార్పు రావాలని చెప్పి, ఆ మార్పు వస్తే బడుగు బలహీన వర్గాలందరినీ పైకి తీసుకొద్దామని, యూత్ అందరినీ యువకులందరినీ మేము ఉత్తేజపరిచి ఆ మెంబర్షిప్లు చేయించడానికి, ఓటర్ ఐడి కార్డులు నమోదు చేయించడానికి టెంట్లు వేసుకొని పాపం చాలా కష్టపడి ఇది చేస్తుంటే, మీరు ఇలాంటి బోగస్ కంపెనీ సర్వేలు చేసి మా ఓట్లన్నీ డిలీట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇది తీవ్రంగా ఖండించాలి దీన్ని. అంటే బాబు గారు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, బాబు గారు వస్తే జాబ్ కాదు, కూడా అన్ఎంప్లాయ్మెంట్ పిల్లలందరినీ ట్రాప్ చేసి ఇలాంటి దొంగ జాబ్లు అవి క్రియేట్ చేస్తున్నారు అన్నమాట. దీని గురించి అడుగుతుంటే పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు. మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టుకోమంటాడు, కంప్లైంట్ పెట్టుకోవాలో ఏం చేసుకొని మేము చేస్తాం. ఆ ప్రూఫ్ తో రావాలి ఇక్కడికి, ఆ ప్రూఫ్ తో వస్తే అవి చెక్ చేసి అప్పుడు కంప్లైంట్ కంపల్సరీ కంప్లైంట్ పెడతాం. అండి